నమస్కారం అండి. వికారనామ సంవత్సరం అక్టోబర్ మాసం సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సింహరాశి వారు మంచి ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఏవైనా కొత్త జాబ్స్ అంటే కొత్త ఉద్యోగాలు దొరకాలనుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత ఆర్థిక లాభం, ఆర్థిక లోటు లేకుండా ఉంటుంది. మరి రాబడి చాలా బాగుంటుంది. ఇంక్రిమెంట్లు కూడా దొరుకుతాయి, కొత్త కాంట్రాక్ట్స్ దొరుకుతాయి. తర్వాత సవ్యంగా ఏదైనా పాత పెండింగ్ కాంట్రాక్ట్స్ ఉంటే అవి పూర్తి చేసి బిల్స్ రాబట్టుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయు ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా, ఒకవేళ మీకు అనుకూలంగా రోజు లేకపోయినట్టయితే వాయిదా వేయటం మంచిది. ఇకపోతే నీళ్లలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగానే ఉండాలి. తర్వాత ఆడవాళ్ళు ముఖ్యంగా వంటిళ్లలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తమ జాగ్రత్తను తాము తీసుకుంటూ వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళు చేసుకోగలగాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదాలకి అవకాశం ఉంది కనుక. అయితే అందరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు, అంతగా ఏం లేదు. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే కానీ అప్రమత్తంగా ఉండమని అంటున్నాను. కానీ రిస్క్లతో కూడుకున్నటువంటి వ్యవహారంగా నేను చెప్పడం లేదు. తర్వాత మూడో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ రకమైనటువంటి వాగ్దానాలకి పోకండి. కోర్టులలో ఏదైనా వ్యవహారాలు ఉంటే ఈ నెల చకచక్క పూర్తి చేసుకోండి, మీకు అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ కోర్టులలో పెండింగ్లో మాత్రం ఏ కేసును పెట్టకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మళ్ళీ రాబోయే కాలం ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఇకపోతే అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీకు ఉన్నారు కనుక మీరు ఏవైనా ఇతరత్ర కోరికలు ఉన్నట్టయితే అవి నెరవేర్చుకోవడానికి కూడా ప్రయత్నించగలరు. ఇకపోతే చిన్నపిల్లలు అంటే విద్యార్థులకి, కాలేజీ కుర్రవాళ్ళకి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ మాసంలో మీకు లభిస్తుంది. తప్పకుండా మీరు పాస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. సరే, రకరకాలుగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఓవరాల్గా కనుక తీసుకున్నట్టయితే సింహరాశి వారికి బాగుంటుందనే చెప్పాలి. తెలిసింది కదా, సెలవు.